అవన్నీ నేను వినాలి, ఫస్ట్ నేను నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది మీ ఇంట్లో ఉన్న పిల్లల వయసు అనుకుంటాను, అది కొంతమంది మనోడు మనోరాల వయసు ఏమన్నా. అది యువకుడిని నేర్చుకోవాలని తాపత్రయం నాకుంది సార్, వింటాను. ఫస్ట్ నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు 31 రోజులు సార్, నేను ఇప్పటికీ 45 రోజులు అయింది మంత్రి అయ్యి. ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన అంటే యువకులు కూడా వస్తే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, చాలామందికి ఫ్రెషర్స్ కూడా అవకాశం ఇస్తాం జరిగింది. శాఖకు వచ్చేగల చిన్నప్పుడు నేను గ్రామాలు కొట్టి మన పల్లెటూరులు కొట్టి ఎండాకాలం సెలవులకు వెళ్ళేవాడిని. పుట్టి పెరిగింది హైదరాబాద్లో. మా గ్రామం నారవరపల్లి అనేక దశల వారీగా అభివృద్ధి ఎటు చెందిందో నాకు తెలుసు. ఎందుకంటే ఊరికి వెళ్ళినప్పుడు పండుగలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక పని చేస్తాం అలవాటు మాకు, ఇదని అదని ఏదో చేసుకుంటూ వచ్చాం. కానీ మా నాన్నగారు ఎప్పుడు అనేవారు, పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని. సో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన నన్ను మంత్రివర్గంలో తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన నన్ను అడుగుతాం జరిగింది, ఏ శాఖ తీసుకుంటాను నువ్వు అని. ఆ రోజు తెలియలే ఇంత పని ఉంటుందని. సో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఇవ్వండి సార్, దాంతోపాటు ఐటీ కూడా జోడించండి సార్, ఇవన్నీ నేను చేయగలుగుతాను యువకుడు అనుకున్నాను. కూస్త కాస్త చేస్తాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 45 రోజులు అయింది, కానీ వాడి వాస్తవంగా మనసారా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఎప్పుడు ఊహించిన ఇంత అభివృద్ధి మనం చేయగలం చేశామని. ప్రపంచానికి ఇంకా తెలీదు నన్ను అడితే, వాస్తవంగా ప్రపంచానికి తెలియదు. యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మనం ఈరోజు గ్రామీణ అభివృద్ధి చేసుకుంటున్నాం. అది కూడా ఇన్నోవేటివ్ మోడల్.